బాగుందండి. సినిమా చాలా బాగుంది అండ్ మంచి మెసేజ్ ఉంది మూవీలో. సో సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ కమలాసన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు లైన్ శంకర్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. సో మంచి కంటెంట్ ఉంటుంది ప్రతి మూవీ కూడా. ఈ మూవీ కూడా మంచి కంటెంట్ ఉంది. ఎందుకు లేదు బ్రో, మంచి మంచి స్టోరీ లైన్ అప్పు ఉంది మూవీలో. థ్యాంక్ యూ. అంతా ఏం లేదు, యావరేజ్ మూవీ అయితే. రొటీన్ అంటే అక్కడక్కడ అంటే లాగ్ తీస్తారు స్టోరీ మొత్తం. సో ఇంకా అలాగే అనిపిస్తుంది రొటీన్. అది సెకండ్ హాఫ్ అయినా బాగుంది, అది కూడా లాగ్ అనిపించింది. కొద్దిగా లాగ్ అనే అనిపించింది అక్కడ కూడా. చూడొచ్చా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అంటే 2.5 రేటింగ్ ఇవ్వచ్చు అంతే. చూడొచ్చా అని చెప్పేసి కాదు. తీసుకున్న లైన్ ఎట్లా ఉందండి శంకర్? ఓకే, మరి పార్ట్ 3 ఎక్స్పెక్టేషన్స్ ఏం అవసరం లేదనుకుంటా. పార్ట్ 2 వరకు ఓకే. చాలా డిఫరెన్స్ ఉంది పార్ట్ 1 పార్ట్ 2 కి అయితే. పార్ట్ 1 బాగా అనిపించిందా? ఇది పార్ట్ 1 బాగుంది, బాగుంది. అండ్ గెటప్ ఎట్లా అనిపించింది అండి? కొత్త చాలా బాగుంది, కొత్తగానే. కమలాసన్ ఎప్పుడు గెటప్ బాగుంటది. స్టోరీ స్టోరీ అంటే పార్ట్ 1 పార్ట్ 2 కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టోరీ ఓన్లీ పార్ట్ 2 స్టోరీ ఉందా లేదా? అందరికేం కనెక్ట్ అవ్వదు. ఓకే, యావరేజ్ ఉంది. కనెక్ట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ పార్ట్ 1 పెట్టుకొని పార్ట్ 2 కి వెళ్తాం అవునా లేదా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ అలా రాదు, ఆ కనెక్షన్ రాదు అన్నమాట. ఆహా, ఏం లేదు నాకైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పార్ట్ 2 బాగుందా అంటే పార్ట్ 1 బాగుంది దీనికన్నా. పార్ట్ 1 ని మించి తీయలేకపోయారా వీళ్ళు? ట్రై చేశారు కానీ అదే బాగుంది ఎక్కువ. పార్ట్ 3 మీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా అంటే ఏమో చెప్పలేము, చూడొచ్చు. ఎందుకంటే బాగా తీసారు శంకర్ గారు కూడా. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మూవీకి బాగా హైలైట్స్ ఏంటంటే బాగుందరా కమల్ హాసన్ గారు గెటప్ చాలా బాగుంది. దీంట్లో చాలా బాగా చేశారు. అది సెకండ్ హాఫ్ లో వీల్ మీద వెళ్తారు కదా, అది అయితే చాలా నచ్చింది అందరికి. మూవీకి హైలైట్స్ ఏంటి? నాకైతే అదే నచ్చింది ఎక్కువ, సెకండ్ హాఫ్ అంతా నచ్చింది. వీల్ మీద వెళ్ళేటప్పుడు అది అంతా చాలా బాగా చేశారండి సిద్ధార్థ్ కూడా. బాగున్నాయి. ఉందిలేండి, ఎందుకంటే మరి ఇంకా కంక్లూడ్ అవ్వలేదు కదా. ఇంకా 4.5. కమలాసన్ గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలో కావాలి. పార్ట్ 1 ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయింది ఏమో కొన్ని సీన్స్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మనకేంటంటే దెర్ ఇస్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ 1. అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో, ఏఆర్ఎం పర్మిషన్ తీసుకొని తీసుకుంటున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది. ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ ఇస్ ఫస్ట్ ఫైర్ కదా, ఫస్ట్ ఫైర్ ఉంటుంది మేము అట్లా. మొత్తం సినిమాలో అంతా లాగ్ వెళ్ళిందంట. ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ గా లేదు, సో పార్ట్ 3 అవసరం. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా పార్ట్ 3 మీద? యా, ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీకి బాగానే డబ్బులు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ మూవీ అది నెక్స్ట్ మూవీ బాగుంది. బాగుంది మూవీ చాలా బాగుంది. సారీ, సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు అనిరుద్ధ్. అంటే మూవీకి హైలైట్స్ ఏంటి? మైనస్ అనేది అదే పాత సినిమా ఇది బేసిక్ గా. అంటే ఎప్పుడో తీసిన సినిమా లాగా అనిపించింది. విజువల్స్ కొంచెం ఏంటంటే ఓల్డ్ గా అనిపిస్తుంది. గెటప్ అండ్ ప్రాస్థెటిక్ కూడా కొంచెం బెటర్ గా ఉండేది. ఉండే సిక్స్ ప్యాక్ ఉందంట కదా. అవును, ఉంది. ఐ విల్ గివ్ 3.5. అందరు కాస్ట్ చేసినా కూడా ఆయన యాక్టింగ్ లో ఎటువంటి లోటు ఉండదు, పర్ఫార్మెన్స్ లో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకు నచ్చలేదు అనేది ఎమోషనల్ గా చెప్తాను. ఎందుకు నచ్చలేదు అంటే అదే నేను చెప్తున్నాను కదా, నీతిగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా బతకాలంటే కష్టం. లంచాలు తీసుకోవాలంటే డబ్బులు దెబ్బేయాలి, అకౌంట్లో వేసుకోవాలి, సిస్ బ్యాంక్ లో దాచుకోవాలి. అలా తీయండి, అలా చూపించండి, ఎలా దోచుకోవాలని చూపించండి. నచ్చుతా సినిమా ఏంది? నాకు నచ్చలే. అసలు అసలు మంచి కాదు మేడం, నేను చెప్తున్నాను కదా అంతే. అక్కడే మారలేదు కదా? మారలేదు. ఎప్పటికైనా మనిషి మారడు, మారలేడు. ఎట్లుందన్న సినిమా? సినిమా చాలా బాగుందమ్మా. భారతీయుడు గురించి, భారతీయ 2 ఎందుకు చూడాలి అంటే మనకి ప్రతి ఒక్క ప్రాబ్లం అర్థం అవ్వాలి. అంటే మనం ప్రతి ఇది చిన్నప్పటి నుంచి ఒక
మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్గానే ఉండిపోతున్నాడు. అంటే ఎదగట్లేదు వాళ్ళు. ఎందుకు ఎదగట్లేదు అంటే ఇలా డబ్బున్నోళ్ళు వాళ్ళ కరప్షన్ వల్ల మనం ఎదగం. 13,000 రూపాయలు శాలరీ తీసుకునేవాడు ఆ 13,000 నెలకు వస్తే చాలు అనుకుంటాడు తప్ప 20,000 గురించి ఆలోచించడు. ఎందుకంటే ఆ ఆలోచించేది చూడరు. అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి బాగా చెప్పాడు. ఒక భారతీయుడిగా మీరైతే మాత్రం ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ విలన్ రోల్ అంత నాకైతే విలన్ రోల్ అంత మెప్పించలేదు. అలాగే మ్యూజిక్ అనేది ఏఆర్ రెహమాన్ గారి కన్నా మన ఈయన అంత కొట్టలేకపోయాడు. అక్కడ పచ్చని చిలకలతోడుంటే పాడే మనం హమ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్, మన ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటే అది వస్తుంది. దీంట్లో ఎవర్ గ్రీన్ కాదు కదా, ఎవరు ఎల్లో సాంగ్ కూడా లేదనమాట. దానివల్ల నాకు కొంచెం అంత అది అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి మన ఎవరైతే కమలాసన్ గారు ఉన్నారో, కమలాసన్ గారు యాక్టింగ్తో ఇరగొట్టేశారు. ఆ కాస్మెటిక్ యాక్టింగ్తో చాలా బాగా ఇరగొట్టారు. అలాగే సిక్స్ ప్యాక్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. ముసలోళ్ళకి ఎలాగో సిక్స్ ప్యాక్ ఉంటుంది అని అనుకుంటారు. దాంట్లో మీకు ఇచ్చేస్తాడు అనమాట, ఆన్సర్ కూడా ఇస్తాడు. పార్ట్3 కూడా ఉండబోతుంది. పార్ట్3 కూడా 20-25 అంటే నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది. ఆల్రెడీ 50% అయిపోయింది కదా. ఈ సినిమా టోటల్గా బాగుంది, భారతీయులందరూ చూడాలి, భారతీయుడిగా మనం గర్వపడాలి. అంటే ఇప్పుడు అంతే కదా, పార్ట్1 ఒక ప్రాబ్లం గురించే చెప్పాడు, పార్ట్2 ఒకటి నుంచి 100 ప్రాబ్లమ్స్ చెప్పాడు. అక్కడ లంచం కాదు, ఇక్కడ లంచంతో పాటు ప్రతిదీ. అంటే మనకి ఒకవేళ మనకి ఆధార్ కార్డు అవసరం, ఆధార్ కార్డు దగ్గర ఒక చెత్త క్లీన్ చేసే దగ్గర చెత్త పన్ను, ప్రతిదీ ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్, అలా ప్రతిదీ చెప్పాడు అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు. మీరు భారతీయుడిగా మీరు గర్వించింది సెకండ్ హాఫ్ ఎలా ఎక్కడైనా బోర్ కొడుతుంది? ఫస్ట్ హాఫ్ బోర్ కొడద్దమ్మా, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఎవడైనా చెప్తుంటే బోర్ కొడద్ది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ బోర్కి డబుల్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఫస్ట్ బోర్ అంతా మనం ఎవడైనా అంతే కదా, కథ చెప్పేటప్పుడు బోర్ కొడద్ది. ఆ కథ ఎలా అయితే సాధించాడో తెలుసుకుంటే మన బాగుంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడద్ది అంతే. కానీ మనం ఆ లాగ్ని పక్కన పెట్టేయాలి, చెడును పక్కన పెట్టండి, మంచిని తీసుకోండి, మంచిగా సినిమా చూడండి. సినిమా బాగుందంటారా? చాలా బాగుందంట. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్. బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి వచ్చినాను. సీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే శంకర్ గారు ఎలాంటి డైరెక్టర్ అంటే సమాజానికి వచ్చేసి చక్కటి మెసేజ్లు ఆయన సినిమా రూపంతో ఇస్తూ ఉంటారు. సమాజంలో ఉండే లోటుపాట్లు ఆయన సినిమా రూపంలో చూపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా ఇలా చెప్తున్నందుకు కొంచెం బాధగా ఉంది. బట్ కానీ మనం ఎప్పుడు జెన్యున్గా మనం మాట్లాడుకోవాలా, రివ్యూ అంటే జెన్యున్గా ఉండాలా. సో కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నాను బ్రో, మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే డైరెక్షన్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, శంకర్ గారు అయితే మిజరబుల్లీ ఫెయిల్ అయినారు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఉంటుంది సిద్ధార్థని గ్యాంగ్తో. అండ్ క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తారనమాట, అది బాగానే ఉంది. ఆ 3 సీన్లు తప్ప రిమైనింగ్ అంతా కూడా నాకు థియేటర్లో కూర్చోవడానికి కొంచెం కష్టం అనిపించింది అనమాట. సీరియస్లీ ఏంట్రా ఇది, ఎందుకు ఇలా తీస్తున్నారో, నాకు నేనే క్వశ్చన్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడాలి. అప్పుడెప్పుడో 28 ఇయర్స్ బ్యాక్ 1996 భారతీయుల్లో ఉండే గెటప్ చూస్తూ ఉంటే ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్ నిజంగా కామిక్గా ఉంది, ఫన్నీగా ఉందన్నమాట. ముఖ్యంగా ఇంట్రడక్షన్ గెటప్, హెయిర్ గెటప్ కావచ్చు, రెగ్యులర్ గెటప్ కావచ్చు, ప్రాస్థెటిక్స్ కూడా సెట్ కాలేదు కమలాసన్ గారికి వచ్చేసి. అండ్ లైన్ అయితే బాగానే ఉంది బ్రో, మూవీలో అయితే మంచి లైన్, డెఫినెట్లీ శంకర్ గారి లైన్స్ అన్ని బాగుంటుంది అనమాట. ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, పట్టించండి మీరు వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనం తింటే మనకు అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనకు దర్జాలు వద్దు అని చెప్పే లైన్ అయితే బాగానే ఉంది. అలాగే పట్టిస్తూ ఉంటారు. కానీ ఎగ్జిక్యూషన్ నిజంగా అవుట్డేటెడ్గా మనకు ఉంటుంది అనమాట, బాగా బోర్ కొడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏదో కాస్త బెటర్ అని మనకు అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది. ఓవరాల్గా నాకు బిలో అవరేజ్ అని అనిపించింది బ్రో, నేనైతే డిసప్పాయింట్ అయినాను. ఫస్ట్ హాఫ్ ఎట్లా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఎట్లా వెళ్ళింది? ఫస్ట్ హాఫ్ అంతేం లేదు, సెకండ్ హాఫ్ ఒక 2-3 సీన్లు ఏదో పర్వాలేదు. కానీ ఓవరాల్గా మూవీ నాకైతే బిలో అవరేజ్. సినిమాలో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో 2 సీన్లు భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారనమాట. అది కాకుండా హైలైట్స్ అంటే కమలాసన్ గారి యాక్టింగ్, ఆయన లోకనాయకుడు అనమాట, ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన యాక్టింగ్ కావచ్చు, సిద్ధార్థ యాక్టింగ్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ బాగానే ఉంది. కానీ రిమైనింగ్ అన్ని నెగిటివ్.